పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి నిధులు ఖర్చు పెట్టాలి. సంక్షేమ బోర్డులో డబ్బులన్నీ కార్మికుల కోసమే. 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 కే బ్రహ్మచారి భవన నిర్మాణ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిని నిన్న ఈ రోజు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిడబ్ల్యూఎఫ్ఐ సిఐటియు ఆధ్వర్యంలో నిర్మాణ రంగ కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. నిర్మాణ రంగ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 1996 కేంద్ర నిర్మాణ రంగ కార్మికుల చట్టాన్ని అలాగే 1998 సెస్ చట్టాన్ని కార్మిక చట్టాల రద్దులో భాగంగా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దాని ఫలితంగా ఆ చట్టాల ఆధారంగా రాష్ట్రాల స్థాయిలో ఏర్పడినటువంటి నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకనే సంక్షేమ బోర్డులు రక్షించబడాలి అనంటే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి 1996 చట్టాన్ని 98 చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, సంక్షేమ బోర్డుని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో 36,000 క్లెయిమ్లు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ప్రమాదంలో చనిపోయిన కార్మికులే, వివాహం సందర్భంగా ఇవ్వాల్సినటువంటి క్లెయిమ్లు, డెలివరీ ఖర్చులకు ఇవ్వాల్సిన క్లెయిమ్లు మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ క్లెయిమ్ల యొక్క పరిష్కారానికి నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నుంచి 1,000 కోట్ల రూపాయల నిధులని అక్రమంగా దారి మళ్లించింది. ఆ నిధులన్నీ తిరిగి సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే నిర్మాణ రంగానికి వాడే ముడి సరుకుల మీద బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున జిఎస్టీని విధించింది. దానివల్ల కార్మికుల మీద అలాగే నిర్మాణం చేసేటువంటి వాళ్ళ మీద కూడా ఆర్థిక భారం పడతా ఉంది. ఆ జిఎస్టీని అన్నింటినీ తగ్గించాలని, ట్రక్కు ఇసుక 600 రూపాయలకే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ మొత్తం సమస్యల పరిష్కారానికి అవసరమైనటువంటి కార్మిక శాఖ అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలని, ఈ క్లెయిమ్ల పరిష్కారానికి ఒక కార్మిక సంఘాలతోటి సలహా మండలి ఏర్పాటు చేయాలని చట్టంలో ఉంది, దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ పోరాటాలు మరింత తీవ్రం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.